హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో రాళ్ళ ఉప్పుతో మనం ఈ ఐదు పరిహారాలు చేస్తే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉంటుంది నరదిష్టి అనేది తొలగిపోతుంది ఆర్థిక ఇబ్బంది కూడా మనకి దూరం అవుతుంది అంతేకాకుండా మన ఇంట్లో అనవసరంగా పెట్టే ఖర్చులు అన్ని తగ్గిపోతాయి అంతేకాకుండా మన ఇల్లు కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది అందుకోసం మీరు కూడా తప్పకుండా ఉప్పుతో ఈ పరిహారాలు చెయ్యండి ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మన ఛానల్లో పూజలకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేయండి ధనం మూలం ఇదం జగత్ అంటే ధనం ఉంటేనే ప్రపంచంలో మానవులకి విలువ అనే పరిస్థితికి వచ్చేసింది కదండి అయితే దీనికోసం ప్రతి ఒక్కరు చాలా కష్టపడుతూ ఉంటాము కానీ డబ్బు మాత్రం అందరికీ లభించదు కదండి కొంతమందికి మాత్రమే ధనం అనేది వస్తుంది అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ధనవంతులు కావాలంటే మనం చేసే పనితో పాటు ఆ దేవుడి కృప కూడా మన మీద ఉండాలి కదా ధనానికి ప్రతిరూపమైన లక్ష్మీదేవి ఆశీసులు మనకి లభించాలంటే మనం ఉప్పుతో ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి ఈ ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలో మన ఛానల్లో వీడియో ఉందండి వీడియో లింక్ అనేది ఇస్తాను తప్పకుండా ఒక్కసారి ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలో కూడా చూడండి ఉప్పుతో ఈ పరిహారాలు చేస్తే మనకి లక్ష్మీదేవి ఆశీసులు ఎందుకు లభిస్తాయో మనం ముందుగా తెలుసుకుందామండి లక్ష్మీదేవి సముద్రంలో జన్మించిన విషయం మనందరికీ తెలిసినదే కదండి ఈ రాళ్ళ ఉప్పు కూడా మనకి సముద్రం నుంచే లభిస్తుంది కదా అందుకోసం మనం లక్ష్మీదేవి ప్రతిరూపంగా ఈ రాళ్ళ ఉప్పుని భావిస్తాము అంతేకాకుండా లక్ష్మీదేవికి ఉప్పు అంటే కూడా చాలా ఇష్టమట అందుకోసం మనం ఎప్పుడైనా పొంగలి పెట్టేటప్పుడు మనం తప్పకుండా చిటికెడు రాళ్ళ ఉప్పుని వేసి మనం పొంగలి అనేది దేవుడికి నైవేద్యంగా సమర్పించాలండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ రాళ్ళ ఉప్పుతో మనం ఈ పరిహారాలు చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుందండి అందుకోసం రాళ్ళ ఉప్పుతో తప్పకుండా ఈ పరిహారాలను చేసుకోండి ఈ పరిహారాలు చేయడానికి మనం ఏమేమి సిద్ధం చేసుకోవాలో చూద్దామండి మట్టి పాత్ర ఒకటి తీసుకోవాలండి మట్టి కుండ ఒకటి తీసుకోవాలి రెండు గాజు పాత్రలకు తీసుకోవాలి పసుపు కుంకుమ ఎర్రటి వస్త్రం ఒకటి తీసుకోవాలి ఏడు లవంగాలని మనం సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత నీటిని కూడా మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మొదటి పరిహారాన్ని ఏ విధంగా చేయాలో తెలుసుకుందామండి రాళ్ళ ఉప్పుతో మనం ఈ పరిహారాలను చేస్తున్నాము కాబట్టి రాళ్ళ ఉప్పులో ఎటువంటి నలకలు అనేది లేకుండా నీటుగా ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం మట్టి పాత్రని ఈ విధంగా తీసుకోవాలి ఒక చిన్న కుండ అండి ఈ కుండని నీటుగా శుభ్రం చేసుకోవాలి ఈ కుండని శుభ్రం చేసిన తర్వాత మాత్రమే దీనిలో రాళ్ళ ఉప్పుని ఈ విధంగా వేసుకోవాలి ఈ పరిహారం చేయటం వల్ల మన ఇంట్లో ధనం అనేది అభివృద్ధి చెందుతుందండి అంతేకాకుండా మనం ఎంత సంపాదించినా కూడా మన ఇంట్లో డబ్బు అనేది నిలవదు కదండి మనకి ఎంత డబ్బు వచ్చినా కూడా ఏదో ఒక రూపంలో మనకి ఖర్చు అనేది వస్తూనే ఉంటుంది అలాంటప్పుడు మనం ఈ పరిహారం చేస్తే మన ఇంట్లో డబ్బు అనేది అనవసరంగా ఖర్చు కాకుండా ఉంటుంది ఈ పరిహారాన్ని ఇంట్లో మాత్రమే కాదండి మనం వ్యాపార స్థలంలో కూడా చేసుకోవచ్చు వ్యాపార స్థలంలో కూడా ఈ విధంగా ఒక చిన్న కుండని తీసుకొని వచ్చి దానిని శుభ్రం చేసి ఆ తరువాత ఈ విధంగా రాళ్ళ ఉప్పును వేసుకొని ఆ తరువాత పసుపు కుంకుమ అనేది వేసుకోవాలండి ఈ విధంగా పసుపు కుంకుమ వేసి పెట్టుకోవాలి ఆ తరువాత మనం ఎర్రటి వస్త్రాన్ని ఒకటి తీసుకోవాలండి ఆ వస్త్రాన్ని ఉప్పు పైన ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ విధంగా మనం వస్త్రాన్ని పెట్టుకోవచ్చు ఒకవేళ వస్త్రం కనుక మన దగ్గర లేకపోతే న్యూస్ పేపర్ అయినా కూడా నీట్గా మడుచుకొని మనం ఉప్పు మీద పెట్టుకోవాలండి రాళ్ళ ఉప్పు పైన మనం డైరెక్ట్గా డబ్బులు అనేది పెట్టకూడదు కాబట్టి ఈ విధంగా మనము వస్త్రాన్ని అయినా పెట్టుకొని ఆ తర్వాత మన దగ్గర ఎంత అయితే ఆ రోజు అమౌంట్ అనేది ఉండిద్దో ఆ డబ్బుని మనం ఈ విధంగా కుండలో పెట్టుకోవాలండి మన దగ్గర ఆ రోజు పది రూపాయలు ఉన్నా కూడా పది రూపాయలని అయినా పెట్టుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా పెట్టుకొని పూలతో ఈ కుండని చక్కగా అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మనం ఈ కుండని తీసుకొని వెళ్ళి మన పూజా మందిరంలో పెట్టి మనం లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చక్కగా పూజ అనేది చేసుకోవాలండి ఈ పరిహారాన్ని మనం శుక్రవారం రోజు మాత్రమే చెయ్యాలండి ఈ విధంగా మనం పూజ అనేది చేసుకున్న తర్వాత అంటే శనివారం రోజు శుక్రవారం రోజు ఈ పూజ చేసుకొని శనివారం రోజు మనం ఎంత అయితే డబ్బుని పెట్టామో ఆ డబ్బుని తీసుకొని మనం డబ్బుని దాచే ప్రదేశంలో ఉంచుకోవాలండి వ్యాపార స్థలంలో అయితే మనం క్యాష్ అనేది ఎక్కడ పెడతామో ఆ ప్లేస్లో ఈ డబ్బుని పెట్టామంటే మన ఇంట్లో డబ్బు అనేది తప్పకుండా అభివృద్ధి చెందుతుంది వ్యాపారం కూడా తప్పకుండా పెరుగుతుందండి ఒక్కసారి ఈ విధంగా పరిహారం చేస్తే మనకి తప్పకుండా లాభాలు అనేది కలుగుతాయి మీకు గనక వీరైతే ప్రతి శుక్రవారం రోజు ఈ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేసుకోండి ఈ విధంగా పూజ చేసిన తరువాత మనం ఈ పాత్రలో ఉన్న ఉప్పుని ఏం చెయ్యాలి అనే సందేహం చాలామందికి వచ్చింది కదండి మనకి గనక వీలైతే నది కానీ దగ్గరగా ఉంటే నదిలో అయినా కూడా ఈ ఉప్పుని వేయచ్చండి లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో నీటిని కలిపి ఉప్పు నీటిని కలిపి మనం చెట్టు మొదట్లో అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు మనం రెండవ పరిహారాన్ని చూద్దామండి దీనికోసం మనము ఈ విధంగా మట్టి మూకుడు ఒకటి తీసుకోవాలండి చిన్న అయినా సరిపోతుందండి ఈ విధంగా మనం రాళ్ళ ఉప్పుని శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఎటువంటి నలకలు అనేది లేకుండా చూసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా పాత్రలో మనము రాళ్ళ ఉప్పును వేసి పెట్టుకోవాలి ఈ పరిహారాన్ని ఎందుకు చేస్తామంటే నరదిష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అనే సామెత మనం విన్నే ఉంటాం కదండి అందుకోసం ఇతరుల దృష్టి అనేది మన మీద పడకుండా ఉండాలంటే మనం ఈ పరిహారాన్ని తప్పకుండా చెయ్యాలండి సాధారణంగా మన కుటుంబం అనేది ఎదుగుతూ ఉండే కొద్దీ అసూయ పడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి అంతేకాకుండా మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు మనం చాలామందిని ఇంటికి పిలుస్తూ ఉంటాము కదా ఒకరి చూపు ఉన్నట్టు ఇంకొకరి చూపు ఉండదు కదండీ వాళ్ళ చెడు ప్రభావం అనేది మన ఇంట్లో పడకుండా ఉండాలంటే మనం ఈ విధంగా లవంగాలతో ఈ పరిహారం చేస్తే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా మన ఇల్లు ఎప్పుడూ పాజిటివ్గానే ఉండిద్దండి అంతేకాకుండా చెడు ప్రభావం అనేది మన ఇంట్లో అస్సలు ఉండదు ఈ విధంగా మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పు వేసి పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత ఏడు లవంగాలని ఈ విధంగా పెడితే తప్పకుండా మన ఇంట్లో ఆర్థిక ఎదుగుదల అనేది పెరుగుతుందండి ఈ విధంగా సిద్ధం చేసిన పాత్రని మన ఇంట్లో ఏదైనా ఒక మూల పెట్టుకోవాలండి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ పాత్రని అస్సలు చూడకూడదండి ఎవ్వరూ చూడకుండా ఉండే ప్రదేశంలో మాత్రమే ఈ పాత్రను పెట్టుకోవాలండి ఈ పరిహారాన్ని మనం మంగళవారం రోజు చేసుకోవచ్చండి ఈ విధంగా చేస్తే నరదిష్టి అంతా తొలగిపోతుంది మన ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుందండి ఈ విధంగా మొదటి పరిహారము రెండో పరిహారం తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం మూడో పరిహారాన్ని మన చూద్దామండి దీనికోసం మనం గాజు పాత్రను ఒకటి సిద్ధం చేసుకోవాలి గాజు పాత్రలో మనం రాళ్ళ ఉప్పును వేసుకోవాలండి ఈ విధంగా మనం గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసుకొని ఆ తర్వాత పసుపు కుంకుమ అనేది వేసుకోవాలి ఈ విధంగా మనం గాజు పాత్రలో ఉప్పు వేసుకొని ఆ తర్వాత పసుపు కుంకుమ అనేది వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తరువాత ఈ గాజు పాత్రని మనం చేతితో తీసుకొని మనం ఇల్లు మొత్తం తిరగాలండి ఏ మూల కూడా వదిలిపెట్టకుండా బాత్రూమ్తో సహా మనం ప్రతి చోట కూడా ఈ రాళ్ళ ఉప్పుని చేతితో ఈ విధంగా పట్టుకొని అంతా తిరగాలి ఈ విధంగా ఇల్లు మొత్తం తిరిగిన తర్వాత మన బెడ్రూమ్లో ఒక మూల ఈ విధంగా ఈ గిన్నెను పెట్టేసుకోవాలండి ఈ విధంగా చేయటం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది ఈ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని మొత్తం లాగేస్తుందండి దీనివల్ల దృష్టి లోపాలు అన్నీ తొలగిపోతాయి అందుకోసం ఈ పరిహారాలు చేసుకోండి ఇప్పుడు మనం నాలుగవ పరిహారాన్ని చూద్దామండి దీనికోసం కూడా మనం గాజు పాత్రను తీసుకోవాలి ఆ తర్వాత గాజు పాత్రలో మనం రాళ్ళ ఉప్పును వేసుకోవాలండి ఆ తర్వాత మంచి నీటిని ఈ విధంగా పోసుకోవాలి ఆ తర్వాత రెండు బాగా కలిసేలాగా ఈ విధంగా మనం కలుపుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కలుపుకున్న ఈ పాత్రని మనం మన హాల్లో పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మన జీవితంలో మంచి అనేది జరుగుతుంది అంతేకాకుండా వాస్తుపరంగా ఏవైనా దోషాలు ఉన్నా కూడా పోతాయండి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఉప్పుతో ఈ పరిహారాలు చెయ్యండి మీరు కూడా మంచి ఫలితాలను పొందుతారండి ఇప్పుడు మనం ఐదవ పరిహారాన్ని చూద్దామండి ఈ ఐదవ పరిహారం కోసం మనం ఎరుపు రంగు వస్త్రాన్ని ఒకటి తీసుకోవాలి పసుపు కుంకుమ తీసుకోవాలి ఆ తర్వాత రాళ్ళ ఉప్పుని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా ఎర్రటి వస్త్రంలో ముందుగా మనం పసుపు కుంకుమ వేసుకోవాలి ఆ తర్వాత రాళ్ళ ఉప్పుని కూడా వేయాలండి చూసారు కదా మనం కొంచెంగా రాళ్ళ ఉప్పుని తీసుకొని ఎర్రటి వస్త్రంలో వేసుకోవాలి ఆ తర్వాత దీనిని మనం ఒక మూటలాగా కట్టుకోవాలండి ఈ మూటని మనం ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఈ ఉప్పు మూటని ఎవరైనా చూసేటప్పుడు మన గుమ్మానికి కట్టకూడదండి రాత్రిపూట ఎవ్వరూ చూడకుండా ఉన్నప్పుడే మన ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఆ తరువాత తెల్లవారుజామున వెంటనే మనం ఎవ్వరూ చూడకుండా ఈ ఉప్పు మూటను తీసివేయాలండి ఈ ఉప్పు మూట అనేది ఇంటికి మాత్రమే కాదండి ఎక్కడైనా మనం వ్యాపారం చేసుకునే షాప్ ముందు అయినా కానీ ఆఫీసు ముందు అయినా కానీ ఈ ఉప్పు మూటని కట్టుకోవచ్చు ఈ విధంగా చెయ్యటం వల్ల మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాకుండా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయండి అందుకోసం మీరు తప్పకుండా ఉప్పుతో ఈ పరిహారాలన్నీ చేసుకోండి ఉప్పుని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఉప్పుని మాత్రం ఎవ్వరికీ బదులు అనేది ఇవ్వమాకండి అంతేకాకుండా ఉప్పుని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఉప్పు మూటల మీద కూడా కూర్చోరండి అంతేకాకుండా ఉప్పుని దొంగతనం కూడా చేయరు అందుకోసమే కదండి షాప్స్ బయట ఉప్పు మూటలు అలానే వదిలేస్తూ ఉంటారు అంతేకాకుండా కిరాణా షాప్స్కి వెళ్ళినప్పుడు రాత్రి సమయంలో దీపాలు వెలిగించిన తర్వాత ఉప్పుని ఇవ్వమంటే ఇవ్వరండి ఎందుకంటే ఉప్పు ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని నమ్ముతారు అందుకోసం మీరు ఉప్పుని ఎవ్వరికి బదులు అనేది ఇవ్వమాకండి అంతేనండి ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో